బాలకార్మికుల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని జేసీఐ జోన్ కోఆర్డినేటర్ దూసి సంతోష్ పిలుపునిచ్చారు. శ్రీకాకుళంలోని చైతన్య సహకార జూనియర్ కళాశాలలో బాలకార్మికుల నిర్మూలన దినోత్సవం నిర్వహించారు. 2002 నుండి ప్రతి సంవత్సరం జూన్ 12న బాలకార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారన్నారు. బాలకార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ప్రజలలో అవగాహన తీసుకురావడానికి, వారిని పనిలో కాకుండా బడిలో చేర్పించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. బాలకార్మికుల చట్టాలు, హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, తద్వారా బాలలను పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. స్వామి వివేకానంద, ఈ స్వామి వివేకానంద పుస్తకాన్ని అనిలు సంతోషం ప్రజించే పుస్తకం కోరుతున్నాను. సినీ వినీల కోసంలో చిన్న తెర బుల్లితెర అంటారు కదా, బుల్లితెర మెరుపులు విరుపులు సంధించి మనందరికీ నవ్వుల ప్రపంచాన్ని చూపించే మన చైతన్య సహకార జిల్లా జూనియర్ కళాశాల చైతన్య కిరణం జోస్న జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ చెప్పారు, నేటి బాలలే భారత పౌరులు అని. అలాగే అబ్దుల్ కలాం చెప్తారు, కళలు కనండి, కళలను సాకారం చేసుకోండి, నువ్వు కన్న కళను నిన్ను ఎదురుపోనివ్వ కంటే చేయాలని. నేటి సమాజంలో భారతదేశం ఒక పక్క అభివృద్ధిని సాధిస్తున్నప్పటికీ ఇంకా పిల్లలు పనికి వెళ్తూ ఏ ఆశయాల కోసం, ఏ ఫలితాల కోసం దేశ వ్యవస్థ అంతా చూస్తుందో ఆ వ్యవస్థలో లోపభూయిష్టంగా ఉంది. చదువుకోవాల్సిన వయసులో, బడికి వెళ్లాల్సిన వయసులో కార్ఖానాలకు, హోటళ్లకు పరిమితం అవుతున్నారు. పేపర్ డిస్ట్రిబ్యూషన్స్కి ఇటువంటి పరిస్థితిని రూప్ మాపాల్సిన బాధ్యత భారతదేశంలో ఉన్న యువత, విద్యార్థిని విద్యార్థులు, సమాజం, అందరు ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. ప్రభుత్వం చదువుకోవడానికి, అది కేంద్ర ప్రభుత్వం అవనండి, రాష్ట్ర ప్రభుత్వం అవనండి, మున్సిపాలిటీస్ అవనండి, లోకల్ బాడీస్ అవనండి, చాలా కష్టపడుతుంది. అందులో ప్రభుత్వానికి అందానికి ఏం లేదు. మన జేసీఐ శ్రీకాకుళం మెయిన్స్ వారు యాంటీ చైల్డ్ లేబర్ డే జరుపుకుంటున్నాం. మన చుట్టూ ఉండే పిల్లలు కర్మాగారాలకు కానీ, ఫ్యాక్టరీస్ కానీ వెళ్లకుండా హోటల్స్లో పనిచేస్తున్నారు, వాళ్ళని సంరక్షించడానికి ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇలాగే మన చుట్టూ ఉన్న సొసైటీలో ఉన్న పీపుల్స్ అందరూ బాలలను రక్షిస్తారని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. రోజున వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ ఈరోజు జరుపుకుంటున్నాం మనం జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో. బల్పం పట్టాల్సినటువంటి చేతులు గుణపాలు పడుతున్నాయి, పుస్తకాలు బరువు మోయాల్సినటువంటి చేతులు బ్రతుకు బరువును మోస్తున్నాయి. సో దీని అంతటికీ కారణం ఏమిటంటే అవగాహన రాహిత్యం. చిన్నపిల్లల్ని బడికి పంపాల్సినటువంటి తల్లిదండ్రులు, సమాజంలో ఉన్నటువంటి పెద్దలు బడికి పంపకుండా కర్మాగారాలకు, హోటల్స్కు, అలాగే మనం చుట్టూ రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో చిన్నపిల్లలు మా పనిచేస్తూ ఉంటారు. సో అలాంటి వారిని మనం గుర్తించి వారు చదువుకోవాల్సినటువంటి వయసులో పని చేస్తున్నారని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పి వాళ్ళని మనం స్కూల్స్కి పంపించాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. ఈ రోజున వరల్డ్ డే అగెన్స్ట్ చైల్డ్ లేబర్ ఈరోజు జరుపుకుంటున్నాం మనం జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో. బల్పం పట్టాల్సినటువంటి చేతులు గుణపాలు పడుతున్నాయి, పుస్తకాలు బరువు మోయాల్సినటువంటి